Praise the Lord, and this is the new day God has given to us. So arise and shine today, because God is going to do great things in your lives. Amen. So let's turn our Bibles to Matthew chapter 11 verse 30. Matthew Suvartha 11th adhyayam 30th vachanam. For my yoke is easy to bear, and the burden I give you is light. Hallelujah. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇది. మై యోక్, నా కాడి చాలా ఈజీ, అండ్ ద బర్డెన్, మీకు ఇచ్చిన భారం అది లైట్గానే ఉంటుందని చెప్తున్నారు. బికాస్ చాలాసార్లు మన ఇష్యూస్ మీదే, మన సర్కమ్స్టాన్సెస్ మీద, మన పరిస్థితి మీద ఫోకస్ చేసినప్పుడు మన బర్డెన్ చాలా హెవీగా మనకు అనిపిస్తుంది, చాలా భారమైన బర్డెన్గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి మన లైఫ్లో మనకి మన పర్పస్ ఏంటో, దేవునికి నా మీద ఉన్న ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ మన సర్కమ్స్టాన్సెస్ నుంచి, మన పరిస్థితి నుంచి దేవుని మీదకి మన ఫోకస్ను తిప్పినప్పుడు అవర్ ప్యానిక్ విల్ టర్న్ ఇన్ టు ప్రైజ్. హల్లియా. అదే కదా యేసు ప్రభు మదర్ అయిన మేరీ, అదే థింగ్స్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్. గాబ్రియల్ దూదవతి చెప్పినప్పుడు చాలా భయం వచ్చింది, ఆమెకి డౌట్ వచ్చింది, కన్ఫ్యూజింగ్ టు బేర్ ఎ చైల్డ్. కానీ దేవుని పర్పస్ ఆమె లైఫ్లోకి మా ఆమెకి అర్థమైనప్పుడు, లెట్ ఇట్ బీ నిన్న ఆమె చెప్పిన తర్వాత ఆ కన్ఫ్యూషన్, ఆ ప్యానిక్ అన్నీ ఎలాగైందంటే వర్షిప్గా, డాన్సింగ్గా, సింగింగ్ ప్రైస్గా మారిపోయింది. ఎందుకంటే ఫోకస్ షిఫ్ట్ అయింది అక్కడ. సర్కమ్స్టాన్సెస్ అక్కడ చేంజ్ అవ్వలేదు, పరిస్థితులు అక్కడ చేంజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. కానీ మేరీ ఫోకస్, మరియ తన ఫోకస్నే ఈ పరిస్థితి నుంచి షిఫ్ట్ చేసి స్ట్రెయిట్ షీ ఫోకస్డ్ ఆన్ ద థింగ్స్ అబౌ, ఫోకస్డ్ ఆన్ గాడ్. ఆ పర్పస్ అర్థమైనప్పుడు, ఆ ప్రామిసెస్ మీద ఫోకస్ చేసినప్పుడు తన అవగాహన అన్నది మారిపోయింది, ఆ పానిక్ అన్నది ప్రేస్గా మారిపోయింది. ఆ ప్రాబ్లం కంటే ప్రామిసెస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆమెకి ఒక నిరీక్షణ అనేది వచ్చింది, ఆమె పర్పస్ అనేది ఆమెకి అర్థమైంది. హల్లెలూయా. జోసఫ్నే తీసుకోండి. జోసఫ్ మేరీ ప్రెగ్నెంట్ అన్న వార్త వినగానే హర్ట్, పెయిన్, హ్యూమిలియేషన్, చాలా రకరకాలైన థింగ్స్కి. కానీ ఒక్కసారి దేవుని పర్పస్ అర్థమైన తర్వాత, ఒక్కసారి దేవుని ప్లాన్ అర్థమైన తర్వాత, లేకపోతే జోసఫ్కి వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, నా లైఫ్లోనే, నా జీవితంలోనే దేవునికి వేరే ప్లాన్ ఉంది, నా ప్లాన్ కాదు, ఆయనకి ఇంకొక గొప్ప ప్లాన్ నా లైఫ్లో ఉందని రియలైజ్ చేసిన తర్వాత హీ డిసైడెడ్ టు ఒబే గాడ్. అప్పుడు అన్నీ చేంజ్ అయింది, అన్నీ చేంజ్ అయింది. జీసస్ లైఫ్ బర్త్ హిస్టరీ మనం చూస్తే, ద వైస్ మెన్ వాళ్ళు హెరోద్ కింగ్స్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి అర్థం కాలేదు, అక్కడే రాజులకు రాజు అయిన ఆ బేబీ అక్కడే పుట్టాలి. కానీ వాళ్ళకి ఒక్కటి అర్థమైంది, వాళ్ళ పర్పస్ వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు తిరిగి హెరో దగ్గరికి రాలేదు, వేరే దారిగా వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు వచ్చి వర్షిప్ చేసి గిఫ్ట్లు ఇచ్చేసి వాళ్ళు ప్యానిక్, వాళ్ళ కన్ఫ్యూషన్ అన్నిటినే ప్రేయస్గా మార్చేసి, స్థుతిగా మార్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు సర్కం, వాళ్ళు ఫోకస్ చేంజ్ అయింది కాబట్టి. షెపర్డ్స్ని తీసుకోండి, క్యాపరిని. ఆ వెలుగు వాళ్ళ మీదకి పడగానే, ఆ పరలోకం నుంచి వచ్చిన వెలుగు వాళ్ళ మీద పడగానే, ఆ లైట్ వాళ్ళు చూడగానే, ఆ ఏంజల్ సింగింగ్ వినగానే వాళ్ళకి చాలా భయం వేస్తుంది. కానీ ఒక్కసారి వాళ్ళకి అర్థమైన తర్వాత, ఆ ఉద్దేశాన్ని అర్థమైన తర్వాత వాళ్ళ ప్యానిక్ టర్న్డ్ ఇన్ టు ప్రైజ్. హల్లెలూయా. సో టుడే మీరు చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు, చాలా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ చాలా మిమ్మల్ని పుల్లింగ్ డౌన్ చేస్తున్నారేమో, మీ ఫ్యామిలీ లోపల లోపల ఫైట్ ఉందేమో, అండర్స్టాండింగ్ లేదేమో, ప్రేమ అన్నది కనిపించట్లేదేమో, రకరకాలైన ఇష్యూస్ ద్వారానే మీరు పానిక్ అవుతున్నారేమో, మీకు పాల్పిటేషన్, హార్ట్ పాల్పిటేషన్ అనేది ఇంక్రీస్ అవుతుందేమో, రకరకాలైన థింగ్స్ నుంచి మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడు, వారు వెళ్తానే ఉండొచ్చు. కానీ
ఒక్కసారి ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నిటి నుంచి మీ ఫోకస్ని ఆ ఈ సర్కమ్స్టాన్స్ నుంచి పైకి ఆ ఫోకస్ని షిఫ్ట్ చేసినప్పుడు దేవుడికి మీ మీద ఉన్న ఆ ప్రణాళిక ఆ ఉద్దేశం మీకు అర్థమైనప్పుడు మీ ప్యానిక్ని మీరు ప్రైస్గా మార్చేస్తారు. సో టుడే ఈరోజు మార్నింగ్ మీ ఫోకస్ను షిఫ్ట్ చేయండి. మీరు ఫోకస్ను షిఫ్ట్ చేసినప్పుడు మీ ఫోకస్ను జీసస్ మీదెక్కి మీరు షిఫ్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ చేంజ్, అన్నీ చేంజ్ అవుతుంది. మీ లైఫ్లోకి వచ్చిన ఆటంకాలు మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్గా మారిపోతుంది. అంటే ఆ ఆటంకాల మీద మీరు మీ స్టెప్ వేసి మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే మీ ఫోకస్ చేంజ్ అయింది కాబట్టి, మీ ఫోకస్ జీసస్ మీదే అయింది కాబట్టి. సో ఈరోజు వై టు వెయిట్, దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు? మీ లైఫ్లోకి వచ్చిన ఆటంకాలను ఆబ్స్టకల్స్ని అన్నిటి మీద ఒక స్టెప్పింగ్ స్టోన్ మీరు దాని మీద నుంచొని ముందుకెళ్ళిన ఆ కృప దేవుడు ఇస్తారు. ఎప్పుడైందే మీరు మీ ఫోకస్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి జీసస్ మీదే రిటర్న్ చేస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ ఎరైస్ అండ్ షైన్, గొప్ప గొప్ప మిరకల్స్, గొప్ప గొప్ప కార్యాలు మీ ముందు ఈరోజు దేవుడు పెట్టారు. సో ఎరైస్ అండ్ షైన్ అండ్ షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ టు జీసస్, బికాస్ హీ విల్ నెవర్ ఫెయిల్ యూ. హల్లెలూయా. షాలెలూయా. ఫాదర్, వి థ్యాంక్ యూ అండ్ వి ప్రైస్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మార్నింగ్ లార్డ్. లార్డ్, ఐ కమిట్ ఆల్ యువర్ చిల్డ్రన్, యువర్ సన్స్ అండ్ డాటర్స్ అండ్ దామ్ మై చైన్, all those who are having the burdens, all those who are keeping their focus on their circumstances, on their situation, Lord, I right now I pray that help them to focus, help them to shift their focus from their circumstances to you, Lord, so that every obstacles, every hurdles, everything will change and they will be focused and they will move forward and upward in their lives. We thank you and we praise you in Jesus' mighty name. Amen. Hallelujah. Have a blessed day.